ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం అవసరం లేదు ఇప్పుడు నేరుగా అక్కడ వెళ్లి సైన్ కొనుగోలు చేసుకోవచ్చు డోర్ డెలివరీ తీసేసాం వాళ్ళు స్వయంగా వెళ్లి తీసుకుంటారు లేకపోతే వాళ్ళే వెళ్లి ఆ కాంట్రాక్టర్ చెప్తారు వాళ్ళు సప్లై చేస్తారు తప్ప దేర్ ఇస్ నో డోర్ డెలివరీ దెన్ ఇంకొక డిసిజన్ ఏం అంటే అప్పుడు క్యాబినెట్ వాళ్ళు తీసుకున్నారు ఎక్స్‌పీరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది సర్చ్ చేసి మేము వాళ్ళకి ఇస్తాం ఈ సైండ్ మొత్తం విధానం ఎక్స్కవేషన్ అంతా చేయడానికి సేల్ ఆపరేషన్ అంతా చేయడానికి దాని తర్వాత మీకు గుర్తుంటుంది మేము కనీసం 7 ఏజెన్సీస్ తో కాంటాక్ట్ చేశాం ఎన్ఎండిసి ఉండొచ్చు ఎంఎంటిసి ఉండొచ్చు ఎంఎస్టిసి ఉండొచ్చు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ హుడ్కో ఎన్బిసిసి వెబ్కోస్ ఈ అన్ని ఏజెన్సీస్ తో కాంటాక్ట్ చేశాం వాళ్ళు ఎవరు మేమే చేస్తాం ఇక్కడ ఎక్స్కవేషన్ మేమే సేల్ చేస్తాం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు దిస్ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్ యాజ్ రికమెండెడ్ బై కేబినెట్ ఇన్ న్యూ పాలసీ అప్పుడు మేము చేసాం ఏదో విధంగా మనం టెండర్కి వెళ్ళాలి సో మనం టెండర్కి వెళ్తే తప్ప అది దానికంటే బెటర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఒక న్యూట్రల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున టెండర్ మొత్తం విధానం ప్రాసెస్ చేసి మాకు ఫైనల్గా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది సో దెన్ ఎంఎస్టీసీకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఎంఎస్టీసీ అంటే ఏమిటి దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెండర్ విధానం వాళ్ళు చాలా టెండర్స్ ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంటే కాదు మొత్తం కంట్రీ అంతా స్టేట్ గవర్నమెంట్స్ టెండర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ వాళ్ళు చేస్తున్నారు దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ది టెండరింగ్ ప్రాసెస్ సో అట్లాంటి ఏజెన్సీకి ఈ టెండర్ విధానం పూర్తి చేయడానికి ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యాము ఆన్ 4th of January ఆన్ 4th of January వి ఎంటర్డ్ ఇన్ ఎంఓయూ విత్ దిస్ ఎంఎస్టీసీ నౌ దాని తర్వాత ఎంఎస్టీసీ ఫ్లోటెడ్ ది టెండర్స్ ఆన్ 8th of January నౌ ప్రీ బిడ్ మీటింగ్ వాజ్ డన్ ఆన్ 4th of February విత్ ది అప్రూవ్డ్ బిడర్స్ దాని తర్వాత ది బిడ్ డేట్ వాజ్ 25th of February నౌ దిస్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్దర్ 1 week ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 3rd of March నౌ దిస్ నాట్ ఓన్లీ దిస్ టెండర్స్ వేర్ పబ్లిష్డ్ ఆన్ దేర్ వెబ్సైట్ ఎంఎస్టీసీ వెబ్సైట్ బట్ ఆల్సో దే వేర్ పబ్లిసైజ్డ్ ఇన్ లోకల్ రీజనల్ న్యూస్ పేపర్స్ సో వాట్ ఐ వాంట్ టు సే ఇట్ వాజ్ టోటలీ వెల్ పబ్లిసైజ్డ్ టెండర్ ఎనీబడి కుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ మరి దీనికి టైం లైన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 1 week సో దిస్ ఈజ్ ఎంఎస్టీసీ యాజ్ ఫార్ ఎస్ టెండర్ విధానం వాళ్ళు అంటే ఫ్లోటింగ్ వరకు ఫైనలైజేషన్ వరకు నౌ సబ్సిక్వెంట్ గా ఎంఎస్టీసీ వాళ్ళు ఏం చేశారు టెండర్ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి టెండర్ ప్రాసెస్ కొరకు ఒక గైడ్ లైన్స్ చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ ఇచ్చాం అంటే ఇవాళ ఎలిగేషన్స్ కూడా వచ్చే దాని గురించి నేను చెప్తాను బట్ బేసికలీ జస్ట్ ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సి వాళ్ళకి మేము చెప్పాము ఆ కంపెనీ నెట్వర్క్స్ చూసుకోవాలి ఆ కంపెనీ టర్న్ ఓవర్ చూసుకోవాలి దెన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి దెన్ దెర్ ఆర్ సమ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్సో టు ఫిక్స్ ది ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ కంపిటెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సో అదంతా చూసుకొని వాళ్ళు దెన్ సెలెక్ట్ చేయాలి ఇట్ విల్ బి అ 2-stage బిడ్ ఫస్ట్ టెక్నికల్ బిడ్ దాని తర్వాత ఎవరు సక్సెస్ అయితే ఇట్ విల్ బి ఫైనాన్షియల్ బిడ్ దానికి ఒక బేస్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది 750 crores బేస్ ప్రైస్ పెట్టడం జరిగింది ఎందుకని 750 crores బికాస్ ఇంచుమించు మేము 1 year లో 2 crore tons సైండ్ సేల్ చేస్తున్నాం సో ఒకవేళ మనకు ఎంత రెవెన్యూ రావాలంటే గత ప్రీవియస్ ఇయర్స్ అంతా చూసుకుని మినిమం మాకు 750 crores పర్ ఇయర్ రావాలి దానికంటే తక్కువ రావడానికి వీలు లేదు అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మినిమం సెట్ ప్రైస్ సో అంతా వాళ్ళు ఎగ్జామిన్ చేసి దెన్ టెక్నో కమర్షియల్ బిడ్ అంతా ఎగ్జామిన్ చేసి దెన్ దే ప్రపోజ్ ది నేమ్ ఆఫ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఆర్ ది 3 packages నౌ ది ఇది చూస్తే ఎలిగేషన్స్ ఆర్ దట్ ఎవరికి సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎలిగేషన్స్ ప్రెస్ మీడియాలో కూడా వచ్చింది దెన్ దట్ ఏజెన్సీ ఇస్ బ్యాంక్రప్ట్ ఏజెన్సీ దెన్ ఇంకొక థర్డ్ ఉంది 200 crore వాళ్ళు వాళ్ళకి ఏదో వస్తుంది సారీ 2000 crores వస్తుంది తప్పుడు వాళ్ళు 760 కట్టారు దిస్ ఇస్ సో మెయిన్ ఇలాంటివి ఉన్నాయి నవ్వు మీరు చూడండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మేమేం పెట్టాం దిస్ ఈస్ ది గైడ్ లైన్స్ టెండర్ గైడ్ లైన్స్ ఎంఎస్టీసీకి ఇచ్చాము ఒక డ్రాఫ్ట్ గా మేము తయారు చేసి ఎన్యువల్ టర్న్ ఓవర్ ఫర్ ది ఆర్గనైజేషన్ మినిమం ఎన్యువల్ టర్న్ ఓవర్ హ్యాస్ టు బి దేర్ ఫర్ ప్యాకేజ్ వన్
it has to be not less than 304 crores. Package 2, it has to be not less than 476 crores. Package 3, it cannot be less than 190 crores. This is annual turnover. Then, bidder's net worth. Bidders should have net worth of at least 152 crore as on 31st March 2020 for package 1. Package 2, the bidder should have net worth of at least 238 crore as on 31st March 2020. Package 3, bidder should have a net worth of at least 95 crore on 31st March 2020. So, net worth gurinchi. Then, bid security pettadam jarigindi. Bid security kuda chala substantial amount. Package 1, 40 crores. Package 2, 50 crores. Package 3, 30 crores. This is bid security. Then, technical capability. Meer chudandi. డ్యూరింగ్ లాస్ట్ అంటే దీంట్లో మూడు రకాలు ఇచ్చాము. డ్యూరింగ్ లాస్ట్ 5 ఇయర్స్ ది బిడర్ మస్ట్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సిమిలర్ వర్క్స్ రిగార్డింగ్ ఓబీ ఆర్ఓఎం ఆఫ్ ఎనీ మినరల్ ఆర్